గత 7 రోజుల నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. క్యూ లైన్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే దానిపై వివరించడానికి మా ప్రతినిధి సురేఖ సిద్ధంగా ఉన్నారు. సురేఖ, క్యూ లైన్లో ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? రాజ్కుమార్ ఎవ్రీ ఇయర్ వస్తాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ మా అమ్మవారు బాగా చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటాం. ఇంకా అమ్మవారు అనుకున్నది అవతారం దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. సౌకర్యాలు కూడా అన్ని బాగా అమర్చారు. మధ్యలో వాటర్ ప్యాకెట్ కానీ మజ్జిగ ప్యాకెట్ కానీ అంతా కూడా బాగా చేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా తొందరగా అయిపోవడం మాకు అమ్మవారి దర్శనం చాలా కండలంగా కలగడం చాలా ఆనందం కలిగించింది. లేదు మేడం, ఎక్కడ లేదు. మాకు వర్షం ఎక్కడ తగలేదు. మేము ఇప్పుడే వచ్చాం. మాకు చాలా త్వరగా అయింది. ఎంతసేపు అయిందంటే ఒక చిన్న హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. మాకు సారీ, చాలా బాగా అయింది. అమ్మవారిని చల్లగా దర్శించుకున్నాం. చాలా చల్లగా లేదు మాతకి. లేదండి, ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా మా బాబు మొక్కుంటే ద్వారకా తిరుమల వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాము. మేము హైదరాబాద్లో ఉంటాము. మొక్కు గురించి అని ద్వారకా తిరుమల వచ్చి అక్కడి నుంచి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. చాలా బాగా సెక్యూరిటీ గారు అంతా బాగుంది. చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అంతా. చాలా బాగా ఉంది. అయితే ఫస్ట్ టైం వచ్చినా చాలా సాటిస్ఫై అయ్యాను. అన్ని ఏర్పాట్లు చాలా బాగుంది. పోలీస్ సెక్యూరిటీ బాగుంది. ప్లస్ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చాము. అమ్మవారి దర్శనం చాలా బాగా అయిందండి. అన్నపూర్ణాదేవి చాలా బాగా దర్శనం అయింది. చూసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడిపైన అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరారు. ఏది ఏమైనప్పటికీ ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు.